హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బానే ఉన్నాము అండ్ వీడియో ఏంటంటే ఏం లేదు 31st కదా మా ఇంట్లో చిన్న సెలబ్రేట్ అంటే మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ సో ఏందంటే ఫస్ట్ వంటలు మొదలు పెట్టేసాను వంటలు ఏమేం చేయాలి ఇప్పుడే చెప్పాము చేసిన తర్వాత అంత చూపిస్తాను నేను ఏం చేశాను ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము అనేది మొత్తం కూడా తర్వాత చూపిస్తాను ఇప్పుడే చెప్పేసాననుకోండి ఏముంది ఇవేనా అనేసి స్కిప్ చేసేస్తారు మళ్ళీ అందుకోసం అనేసి వీడియో ఓకే కదిలించకు వీడియోకట్టు అందుకోసం అనేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మేము 31st అంటే ఈ సంవత్సరం లాస్ట్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఏంటిది అనేది లాస్ట్ వరకు చూడండి అండ్ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వకుండా మాత్రం అసలే వెళ్ళండి వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఆపేసి మధ్యలో స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా బిర్యానీ ప్రిపరేషన్ కోసం అనేసి దమ్ బిర్యానీ కావాలంట సో అందుకోసం అనేసి బిర్యానీ అయితే దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఏంటిది అది దమ్ బిర్యానీ అంటే ఆవిరిపైన అవుతుంది మన నార్మల్ బిర్యానీ అంటే మొత్తం ఒకసారి చేయలేదా మొత్తం కర్రీ అండ్ కర్రీ కాదు నార్మల్ బిర్యానీ అమ్మా వదిలేదా పోయిన సండే అంతప్పుడు అది బిర్యానీ ఇది దమ్ బిర్యానీ ఆవిరిపైన అవుతుంది టేస్ట్ చూడు బాగుంటుంది సూపర్ ఉంటుంది ఎప్పుడు ఇదే కావాలంటావు కానీ ప్రాసెస్ కొద్దిగా పెద్దది కదా ఇది అనేసి బిర్యానీనేనా బిర్యానీనే ఆ ఇంకా లేవా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ ఇంకా ఈ రోజు టేస్ట్ అయితే చూడు సూపర్ ఉంటుంది రెండు గ్యాస్లు ఆన్ లోనే ఉన్నాయి ఏం చేస్తున్నావు నువ్వు ఒకటి బిర్యానీ ఇంకోటి బిర్యానీ కదా తల్లి ఒకటి ఏమో రైస్ ఉడుకుతుంది ఇది ఇది బాస్మతి రైస్ ఇది ఉడుకుతుంది ఇందులో ఏమో కర్రీ చికెన్ ఫస్ట్ చికెన్ కాస్త ఒక 5 నిమిషస్ వరకు కొద్దిగా ఉడకనిస్తే ముక్క అనేది తర్వాత సాఫ్ట్‌గా తొందరగా ఉడికేస్తది రైస్ ఏమో ఒక 70% వరకు కుక్ చేసి ఈ రైస్ ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ అంతా తీసేసి ఇటు బాస్మతి రైస్ సుడుకుతుంది ఇప్పుడు బాస్మతి రైస్ ఉంది కదా అది ఒక 70% ఉడికిన తర్వాత ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేస్తున్నాను లాస్ట్కి అలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా బిర్యానీ అనేది అయిపోతుందన్నమాట అంటే ఇటు బిర్యానీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రేవీ కోసం అనేసి ఇంకా ప్రిపేర్ చేయాలి కొత్తిమీర పుదీనా అవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టేస్తే ఇంకా అదే ఉడుకుతూ ఉంటుంది ఇంకా సో కాస్త బిర్యానీ కాస్త అయిపోయేంత వరకు ఇక చికెన్ బిర్యానీలోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక బిర్యానీలోకి గ్రేవీ ముందు ఉల్లిపాయలు వేసేయాలి ముందు ఆయిల్ వేసేయాలి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేయాలి కట్ చేసి నెక్స్ట్ టమాటా కట్ చేస్తుంది మా మమ్మీ మీకు తెలుసా ప్రాసెస్ మొత్తం నాకు తెలియదు నువ్వు చేస్తున్నావు అంటే నేను ప్రతిసారి వంట చేసేటప్పుడు తన వచ్చి చూస్తా ఉంటది అందుకనే అంటుంది ఏదో కొంచెం తెలుసు అంటే అంతా తెలిసినట్టు అప్పటి నుంచి కూడా చెప్తున్నావు కదా బిర్యానీ ఎలా చేయాలి ఏంటివి అనేసి చూసారు కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసేవి ఉల్లిపాయలు కావు టమాటాలు గ్రేవీకి మంచిగా వస్తుంది దాంట్లో ఉన్నది ఉల్లిపాయలు చూపిస్తుంది బిర్యానీ చేయడం అయిపోయింది ఇంకా బిర్యానీలోకి గ్రేవీ కూడా అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ నేను ఇక మా అందరికి ఇష్టమైనది కూడా ప్రిపేర్ చేసేసానుగా అంటే మాకు అందరికీ కూడా చికెన్ బిర్యానీ ఇష్టం కదా అందుకోసం అనేసి బిర్యానీ అనేది చేసి పెట్టేసిన తర్వాత ఇక మా హస్బెండ్కి వచ్చేసి ఏంటంటే
నాన్వెజ్ ఉందనుకోండి ఇంట్లో ఖచ్చితంగా జొన్న రొట్టెలు అనేవి చేయాల్సిందే. అందుకోసం అనేసి ఇక ఆయనకి ఇష్టం కదా అనేసి నేను జొన్న రొట్టెలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్కువగానైతే ఏం ప్రిపేర్ చేయలేదు, ఒక 5-6 రొట్టెల వరకే నేమో చేశాను అంతే. అంటే అప్పటి వరకు ఒక 5-6 రొట్టెలు ఏమో చేశాను అంతే, ఎక్కువ చేయలేదు. తర్వాత ఇక్కడ నేను రొట్టెలు చేస్తూ ఉంటే మా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తూ ఉంది కాసేపు. సో తను పిండి కలుపుతూ ఉంది అండ్ అంటే నాకు ఈ పనిలోనే కాదు ప్రతి పనిలో కూడా మా అమ్మాయి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు. ప్రతి పనిలోనూ వేలేడుతూ ఉంటుంది, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి ఎలా మమ్మీ అనేసి అడుగుతూ ఉంటుంది. ఇక తనకి నేను అవన్నీ చెప్తూను ఇక నా పని నేను చేసుకుంటూ ఉంటా, ఇక అప్పుడప్పుడు వచ్చి తను కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అందుకోసం అనేసి ఇక్కడ రొట్టెలు అయితే ప్రిపేర్ చేసేసాను కదా. ఇంకా వేడి రొట్టెలు పక్కనే ఉండేసరికి ఇక మా అమ్మాయి కొద్దిగా తినుకుంటూ కొద్దిగా పిండి కలుపుకుంటూ అలా చేస్తూ ఉంది. అంటే వేడి రొట్టెలు కదా మంచిగా ఉన్నాయి మమ్మీ అనుకుంటూ కొద్దిగా తీస్తూ తింటూ ఉంది. అండ్ నేనైతే ఇక్కడ రొట్టెలు కనిపిస్తున్నా రొట్టెల పిండి అనేది కలుపుతున్నాను అన్నమాట. కలిపేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. సో బిర్యానీ అయిపోయింది, గ్రేవీ అయిపోయింది, రొట్టెలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత ఏముంది, ఇంకా చికెన్ పకోడీ అనేది ప్రిపేర్ చేయాలి మళ్ళీ. ఇంకా ఇక జొన్న రొట్టెలు చేసిన తర్వాత ఇక్కడ నేను చికెన్ పకోడీ అనేది చేస్తున్నాను. సో నేనైతే ఈ రోజు 31st రోజు అయితే సాయంత్రం 5 గంటలకి అలాగే చికెన్ తెప్పించేసాను. అండ్ గ్రేవీకి, కర్రీకి అండ్ చికెన్ పకోడీకి అలాగా వాటికిలో కావలసినవన్నీ అంటే ఉప్పు పసుపు మసాలాలు అవన్నీ కూడా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నేను వంట చేసే టైంకి ఆల్రెడీ ఒక 7:30కి అలా స్టార్ట్ చేశాను నేను వంట. సో ఆలోపు ఒక 2 అవర్స్ ఉంటుంది కదా, మంచిగా నానిపోయి బాగాలే ఉంది ఇంకా. సో ఇంకా ఆల్రెడీ ఇంకా బిర్యానీ చేసేసాను కదా, గ్రేవీ కూడా అయిపోయింది అండ్ రొట్టెలు అయిపోయాయి, చికెన్ పకోడీ కూడా అయిపోతున్నాయి ఇంకా. సో వంట పని అనేది ఆల్మోస్ట్ కంప్లీటెడ్. రా చూపిస్తా, రా ఏమేం చేసినా చూపిస్తా. బిర్యానీ బిర్యానీ చేసినా చూపించు. బిర్యానీ చేసినా స్పాంజీ స్పాంజీ రాలే, స్పైసీ స్పైసీ గ్రేవీ దా చూపించు. ఇది గ్రేవీ, చికెన్ గ్రేవీ అండ్ ఇది బిర్యానీ, పకోడీ చికెన్ పకోడీ, చికెన్ ఇది చికెన్ వేపుడు పీసుల వేపుడు పీసులు. కారం తక్కువ వేసి జస్ట్ పిల్లలు తింటారేమో అనేసి కొద్దిగా కారం తక్కువ వేసి ఇలా వేసాను. ఇది చికెన్, ఇది బిర్యానీ, ఇది ఉల్లిపాయలు. ఉల్లిపాయలు తినడానికి మజ్జిగ తాగడానికి స్ప్రైట్. ఇవి వాము వాము అట్లా పడే జొన్న రొట్టెలు. ఇవి జొన్న రొట్టెలు. సో ఇది మేము ప్రిపేర్ చేసిన ఇక తినేదా. ఇక్కడ మా అమ్మాయి నేను పకోడీలు ప్రిపేర్ చేశాను కదా, అందరి నోట్లో ఫస్ట్ పకోడీలు పెడతా ఉంది. సో అందరు టేస్ట్ చేయండి, పకోడీ టేస్ట్ చేయండి అనుకుంటూ సో అందరి నోట్లో కూడా పకోడీలు పెడుతుంది. సో మేమందరం కూడా తినుకుంటూ ఇంకా నేనైతే ఇంకా అందరికీ ఇంకా వడ్డించేస్తున్నాను. మా ఆయనకి ఫస్ట్ జొన్న రొట్టెలు పెట్టేశాను అండ్ చికెన్ గ్రేవీతో మా ఆయన జొన్న రొట్టెలు అనేది తింటున్నాడు. తర్వాత మా అబ్బాయి ఏమో ఇక్కడ టీవీలో పాటలు పెట్టుకొని ఇక్కడ డ్యాన్సులు చేసుకుంటూ చూసుకుంటూ తింటూ ఉన్నాడు వీడు. ఇంకా తర్వాత ఇక నేనైతే ఫస్ట్ ఇక అందరికీ వడ్డించేస్తున్నాను ఫస్ట్. ఇంకా ఇక్కడ ఇక అందరికీ వడ్డించేసిన తర్వాత ఇక అందరం కలిసి అయితే ఇంకా భోజనం చేస్తున్నాము. అండ్ టీవీలో ప్రోగ్రాంలు అనేవి వస్తున్నాయి కదా, ఆ టీవీలో ప్రోగ్రామ్స్ చూసుకుంటూ అందరం కలిసి మాట్లాడుకుంటూ అలా తింటూ ఉన్నాము ఇంకా. సో నా మాది 31st అయితే ఇంకా డిన్నర్ అయితే ఇగో ఇలా సాగిపోయింది, ఇలా గడిచిపోయింది. సో ఇలా సింపుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా కూల్ కేక్ అండ్ చాక్లెట్ పీసెస్ చాలా బాగుంది కేక్ వచ్చేసి అయితే. ఇంకా నైట్ 12 గంటల వరకు టీవీ చూసుకుంటూ టీవీలలో ప్రోగ్రాంలు అలా చూసుకుంటూ అలా కాసేపు కూర్చున్నాము. తర్వాత ఇంకా పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు కేక్ కటింగ్ అయిపోతుందా అనేసి. సో వాళ్ళ కోసం ఒక కూల్ కేక్ అనేది తీసుకొచ్చారు మా హస్బెండ్ వచ్చేసి. తర్వాత అందరం కలిసి కూడా ఇక కేక్ కట్ చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ కేక్ అనేది కట్ చేసుకున్నాం అందరం మేము. ఇక తర్వాత నేను కట్ చేసిన కేక్ పీసు ఫస్ట్ పిల్లలిద్దరికి పెట్టాను, ఎందుకంటే 12 o'clock వరకు కేక్ కటింగ్ అనుకుంటూ వాళ్ళు కాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, అందుకోసం అనేసి ఫస్ట్ మా పిల్లలిద్దరికి పెట్టిన తర్వాతే మా హస్బెండ్కి అనేది పెట్టాను నేనైతే. తర్వాత లాస్ట్కి నేనే తినేసాను పెద్ద ముక్క.
ఇంకా ఇంట్లో మేము కేక్ కట్ చేసుకొని తింటా ఉంటే అసలు బయట డీజే సౌండ్స్, ఆ బాంబులు ఫుల్ సౌండ్ వినిపిస్తూ ఉంది వాటికి. ఇక మా అబ్బాయి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు, డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఇంకా మొత్తం, ఇంకా నన్ను కదిలిస్తూ ఉన్నాడు, మమ్మీ డ్యాన్సే అనుకుంటూ కదిలిస్తూ ఉన్నాడు. ఇంకా బయట నుంచి డీజే పాటలు, ఆ బాంబులు సౌండ్స్ మొత్తం ఫుల్ వినిపిస్తున్నాయి. ఇంకా గందరగోళంగా గోల గోలగా ఉంది ఇంకా బయట అయితే.